నా మీకు తెలుసా ఆ ఫ్రీ ఫైర్లో వచ్చేసరికి టాప్ త్రీ బెస్ట్ ప్లేయర్స్ ఎవరో అనేసి ఇప్పుడైతే మీకైతే ఈ వీడియోలు అయితే చెప్తాను అనమాట సోనా ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చే మాత్రం తప్పకుండా అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే పెట్టుకోండి సో అన్న ఇప్పుడు వచ్చేసరికి మనైతే ఫ్రీ ఫైర్లో టాప్ త్రీ లెజెండరీ ప్లేయర్స్ గురించి అయితే మాట్లాడదాం అన్నమాట సో అన్న మనైతే ఫస్ట్లో కనుక చూసుకున్నట్టయితే మీకైతే ముందు బాయ్ గేమింగ్ అయితే తెలుసు అనమాట సో అన్న ఇప్పుడు వచ్చేసరికి మనైతే ఆ బ్రో గురించి అయితే మనమైతే మాట్లాడదాం ఆ ప్రొఫైల్ వచ్చేసరికి సో అన్న మనం చూసుకున్నట్టయితే ఫోర్ జీరో టూ సెవెన్ అయితుంది అనమాట ఫస్ట్ వచ్చేసరికి ఫోర్ జీరో టూ సెవెన్ ఫైవ్ టూ సిక్స్ డబల్ ఫైవ్ అనమాట Tá? Uh -huh. uh -huh. uh -huh. ఫైవ్ టూ సిక్స్ డబల్ ఫైవ్ అనుకోవచ్చు ఐడి చూసుకున్నట్టయితే సో అన్న ఐడి అయితే మళ్ళీ అయితే చూడండి ఫోర్ జీరో టూ సెవెన్ ఫైవ్ టూ సిక్స్ డబల్ ఫైవ్ అయితే అనుకోవచ్చు అనమాట సో అన్న ఫ్రెండ్లీ స్టార్ట్ వచ్చేసరికి ఫుల్ అయితుందన్నమాట గిళ్ళులు చూసుకున్నట్టయితే టీమ్ ఎంబీజీ గిళ్ళు అయితే అనమాట ఈ ఎయిటీ లెవెల్ అయితే అనుకోవచ్చు వీబీఆ చూడైతుంది అనమాట సో అన్న లైక్స్ చూసుకున్నట్టయితే మనకి వచ్చేసరికి కే లైక్స్ దాకా అయితున్నాయి అనమాట ఈ బయో అయితే చూడండి వేరే లెవెల్ అయితే అనుకోవచ్చు అనమాట బయో చూసుకున్నట్టయితే సో అన్న జీజి బేటా పోయి చదువుకో ఇంకా అయితే ఉందన్నమాట వేరే లెవెల్ అయితే అనుకోవచ్చు అనమాట సో అన్న ఇప్పుడు వచ్చేసరికి మనైతే ప్రొఫైల్ విషయానికి వచ్చినట్టయితే చూసినట్టయితే ఎలెడ్ పాస్ అయితే తీసిండు అన్నమా హీరోయిక్స్ గురించి అయితే మనం చూసినట్టయితే ర్యాంక్ లో వచ్చేసరికి ఫైవ్ అయితే కొట్టిండు మళ్ళీ దాంతో పాటు మనకైతే క్లాస్ కోలో చూసుకున్నట్టయితే సిక్స్ వరకు అయితే ఉన్నాయనమాట సో ఇప్పుడు వచ్చేసరికి మనం అదర్ వ్యూ లకు చూసుకున్నట్టయితే ఈ ర్యాంక్ మ్యాచ్ లో కనుక చూసుకున్నట్టయితే సో అన్న మనకైతే సోలో చూసుకున్నట్టయితే ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ మ్యాచ్ చేసి వేసిండు కిల్స్ చూసుకున్నట్టయితే నైన్టీన్ కేలో అయితుందన్నమాట అట్లా మనైతే స్కాల్ లో గనక చూసుకున్నట్టయితే స్కాల్ లో వచ్చేసరికి మనకైతే అయితే ట్వెల్వ్ థౌసండ్ గేమ్స్ అయితే తీసిండు అనమాట మళ్ళీ విన్స్ వచ్చేసరికి త్రీ కే ఐతున్నాయి మళ్ళీ ఇంకా కిల్ స్ అయితే చూసుకున్నట్టు ఫార్టీ నైన్ కే అయితున్నాయి అయితే మంచిగా అయితే ఉన్నాయన్నమాట ప్రొఫైల్ వచ్చేసరికి సో అని హెడ్ రేట్ అయితే మనం చూసుకున్నట్టయితే హెడ్ చాట్ రేట్ వచ్చేసరికి సిక్స్టీ నైన్ పర్సెంట్ అయితుందన్నమాట ఓపీ అండ్ ఓపీ అయితే అనుకోవచ్చు అనమాట సిక్స్టీ నైన్ పర్సెంట్ అంటే వేరే లెవెల్ అయితే అనుకోవచ్చు అనమాట మీకైతే అర్థమైతే ఉంటాయి సిక్స్టీ నైన్ పర్సెంటేజ్ అని అంటేనే సో అని ఇప్పుడు వచ్చేసరికి మనైతే నెక్స్ట్ అప్డేట్ లోకి అయితే వెళ్దాం సో అని నెక్స్ట్ వచ్చేసరికి మనైతే ఫైర్లో అయితే చూసుకున్నట్టయితే టాప్ టూ ప్లేయర్ కనుక సో అన్న మనకు వచ్చేసరికి టాప్ టూ అయితే ధను డైనో అన్నమాట తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్ వచ్చేసరికి మీకైతే అందరికీ అయితే తెలుసు అనేసి నేను అనుకుంటున్నాను అనమాట దాను డైనా వైటీ అంటే మీ అందరికైతే మాక్సిమం అయితే నేను అయితే తెలుసు అనేసి నేను అయితే అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసరికి మనైతే ఆ బ్రో గురించి అయితే మనైతే మాట్లాడదాం సో అన్న వచ్చేసరికి ఐడి చూసుకున్నట్టయితే ఫోర్ ఈ అయిట్ అనమాట ఫోర్ ఈ అయిట్ ఫోర్ ఏ త్రీ డబల్ ఫైవ్ అయితే అనుకోవచ్చు అనమాట ఫోర్ అయిట్ త్రీ డబల్ అయిట్ మళ్ళీ దాంతోపాటు డబల్ టూ ఫైవ్ అయితే అనుకోవచ్చు అనమాట ఐడి చూసుకున్నట్టయితే మనకొచ్చరికి సో అన్న ఐడి వచ్చేసరికి ఎందుకు రావట్లేదు నాకైతే అర్థమైతే అవట్లేదు అనమాట ఒకసారి మంచిగా చెప్తా చూడండి సో అన్న వచ్చేసరికి ధనుడైన వైటీ ఐడి వచ్చేసరికి ఏంటంటే ఫోర్ ఎయిట్ త్రీ సో అన్న మనకొచ్చేసి వచ్చేసి ధనుడైన ఐడి వచ్చేసరికి ఫోర్ ఎయిట్ త్రీ ఉన్ని మళ్ళీ దాంతోపాటు డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ టూ ఫైవ్ అనుకోవచ్చు అనమాట ఐడి వచ్చేసరికి సో అన్న ఇది వచ్చేసరికి ధనుడైన వైటీ ఐడి అనమాట సో అన్న చూడండి ఫోర్ ఎయిట్ త్రీ డబల్ ఎయిట్ డబల్ టూ ఫైవ్ అనమాట సారీ నేను ఇట్లా రాంగ్ చెప్పినా అనమాట సో అన్న లెవెల్ కనుక చూసుకున్నట్టయితే సెవెంటీ నైన్ లెవెల్ మున్న మొన్న బైక్ని దాని డిఫరెన్స్ వచ్చేసరికి ఒక వన్ లెవలే అనమాట లైక్స్ చూసుకున్నట్టయితే ఫార్టీ ఫోర్ కే లైక్స్ అవుతున్నాయి ఓన్లీ టెన్ కే లైక్స్ డిఫరెన్స్ అవుతుందన్నమాట సో అన్న ఎలెడ్ పాసర్స్ కనుక చూసుకున్నట్టయితే అన్ని ఎలెడ్ పాసెస్ ఉంది వీబిఆర్ జూడ్ అవుతుందన్నమాట బయోలో తీసుకున్నట్టయితే ఐ లవ్ మై సబ్స్క్రైబర్స్ అనేది ఉంది వేరే లెవెల్ అయితే అనుకోవచ్చు అనమాట బెరుమూడ ర్యాంకుల్లో వచ్చేసరికి ఓన్లీ ఫోర్ సీజన్స్ అయితే కొట్టినమాట హీరోయిక్స్ వచ్చేసరికి మళ్ళీ దాంతోపాటు క్లాస్ కోళ్ళు చూసుకున్నట్టయితే సిక్స్ అయితే ఉన్నాయి లెజెండరీ అనుకోవచ్చు అనమాట సో అని ఇప్పుడు వచ్చేసరికి మనం అయితే ఓవర్ వ్యూలో కనుక వెళ్ళినట్టయితే గేమ్స్ చూసుకున్నట్టయితే ఓన్లీ వచ్చేసరికి మనకైతే వన్ సెవెంటీన్ అయితే ఉన్నాయి అనమాట థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అయితున్నాయి ఇంకా డూయోలో చూసుకున్నట్టు టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ అయితే ఉన్నాయి అనమాట స్కాన్లో చూసుకున్నట్టయితే గేమ్స్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ టూ అయి ఉన్నాయి అనుకోవచ్చు అనమాట మాక్సిమం వచ్చేసరికి మనకైతే దనుడైన బ్రో వచ్చేసరికి సోలో అండ్ డ్యుయో అయితే ఎక్కువ అయితే ఆడ మనకి ఓన్లీ సోలో వర్సెస్ స్కాడ్ అయితే ఆడతాడు కాబట్టి మనకి ఏం అయితే ఇంత అయినాయి అనమాట స్కాడ్లో వచ్చేసరికి సోనా ఇప్పుడు వచ్చేసరికి మనకి హెడ్ షార్ట్ రేట్ గురించి కనుక మనం అయితే మాట్లాడినట్ అయితే సోనా చూడండి హెడ్ షార్ట్ రేట్ వచ్చేసరికి ఫార్టీ పర్సెంట్ అయితుంది అనమాట చూసుకున్నట్టు ఫార్టీ పర్సెంట్ అయితే అనుకోవచ్చు విన్నింగ్స్ రేట్ వచ్చేసరికి మనకి అయితే సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంది సో అన్న దట్ టైం లిమిటెడ్ ర్యాంకుడ్ మ్యాచ్లో చూసుకున్నట్టయితే బాగానే అవుతుందనమాట పర్సెంటేజ్ వచ్చేసరికి ర్యాంకుడు మ్యాచ్లో హెడ్ షాట్ రేట్ వచ్చేసరికి ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ పర్సెంట్ అయితుంది సో ఇది వచ్చేసరికి మనకైతే అయిన వైటీ ఐడి అనమాట మళ్ళీ చూడండి ఫోర్ ఎయిట్ త్రీ డబల్ ఎయిట్ డబల్ టూ ఫైవ్ అనుకోవచ్చు అనమాట ధనుడైన వైటీ ఐడి వచ్చేసరికి సో అని ఇప్పుడు వచ్చేసరికి మనైతే టాప్ త్రీ గురించి కనుక మనమైతే మాట్లాడితే లెజెండరీ ప్లేయర్ వచ్చేసరికి మనకైతే సూర్యాభాయ్ అయితే అనుకోవచ్చు అనమాట మీ అందరికైతే తెలుసు అనుకుంటున్నాను సూర్యాభాయ్ ఐటీ వచ్చేసరికి ఇప్పుడైతే మనమైతే ఆ బ్రో ఐడి గురించి అయితే మనమైతే మాట్లాడదాం సో అన్న అంతకంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మాత్రం తప్పకుండా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ నోటిఫికేషన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి సో అని ఇప్పుడు వచ్చేసరికి మన అయితే సూర్యబాయ్ ఐడి గురించి కనుక మనం అయితే మాట్లాడినట్టయితే సో అన్న సూర్యబాయ్ ఐడి వచ్చేసరికి డబల్ ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ అనమాట డబల్ ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ మళ్ళీ దాంతోపాటు డబల్ ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ వన్ టూ ఎయిట్ సిక్స్ అనుకోవచ్చు వన్ టూ ఎయిట్ సిక్స్ అనమాట ఇది వచ్చేసరికి మన సూర్యాభాయ్ వైటీ ఐడి అనుకోవచ్చు అనమాట సో అన్న చూసుకున్నట్టయితే ఎయిటీ టూ లెవెల్ ప్లేయర్ అయితే అనుకోవచ్చు అనమాట చూడడానికి అయితే మనకు లెజెండరీ అంటే లెజెండరీ అనుకోవచ్చు ఎయిటీ టూ ప్లేయర్ అంటే తెలుగులో వేరే లెవెల్ అనుకోవచ్చు అనమాట సో అన్న లైక్స్లో కనుక చూసుకున్నట్టయితే ఫార్టీ ఫైవ్కి అయితే ఉన్నాయి అనమాట ఇంకా మళ్ళీ పోతే మనకైతే ఇంకా ఎలైట్ పాసెస్ చూసుకున్నట్టయితే అన్నీ అయితే తీసిండు అనమాట ఎలడ్ పాసెస్ కూడా ఇప్పుడు మనం హీరోయిక్స్లో కనుక వెళ్ళినట్టు అయితే మనకైతే ఫోర్ సీజన్స్ అయితే వేయండి మళ్ళీ క్లాస్ కోల్ చూసుకున్నట్టయితే మనకు వచ్చరికి టెన్ అవుతున్నాయి అనమాట సో అన్నీ బయోలో యూట్యూబ్ యూట్యూబ్స్ మై వండర్ఫుల్ వరల్డ్ యువర్ లవ్ ఈస్ ప్రైజ్ లెస్ ఉంది అనమాట వేరే లెవెల్ అనుకోవచ్చు బయో వచ్చేసరికి సో అన్న మనసరికి ప్రొఫైల్ కనుక చూసుకున్నట్టయితే మనకు వచ్చరికి ఈ అయితే ఉంది గేమ్స్లో చూసుకున్నట్టయితే సోలో ఫోర్ కే ఉన్నాయి డియోలో నైన్ కే మళ్ళీ దాంతోపాటు స్కాల్లో ఫిఫ్టీన్ థౌసండ్ వరకు అయితున్నాయి అనమాట చాలా చాలా ఓపి అయితే అనుకోవచ్చు అనమాట ప్రొఫైల్ చూసుకున్నట్టయితే వేరే లెవెల్ అయితే అనుకోవచ్చు అనమాట హెడ్ షాట్ రేట్ అయితే మనకి వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అయితే ఉంది మళ్ళీ దాంతో పాటు మనకు సరికి విన్నింగ్ రేట్ వచ్చేసరికి ఫిఫ్టీ నైన్ పర్సెంట్ అయితే ఉన్నాయి చాలా అని చాలా ఓపి అనుకోవచ్చు అనమాట ద టీమ్ ద టైమ్ లిమిటెడ్ ర్యాంకులో మనకి చూసుకున్నట్టయితే ఎక్కువ శాతం వచ్చేసరికి మనకైతే ర్యాంక్డ్ మ్యాచెస్ అయితే లోన్ వాళ్ళ అయితే ఆడలేదన్నమాట అందుకోసం వచ్చేసరికి మనకైతే తక్కువ ఉంది అయితే సో అన్న చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి మన బాయ్ వైట్ ఇది అనమాట కానీ కాకపోతే వచ్చేసరికి ఇంక ఈ బ్రోగా వచ్చేసరికి మనకైతే వీ బ్యాచ్ అయితే రాలేదనమాట గిల్లులో చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి ఎస్పీజీ ఇట్ స్పోర్ట్స్ అని అయితే ఉన్నాడు అనమాట ఇది వచ్చేసరికి ఈ బ్రో గిల్డే అనమాట ఎస్పీజీ స్పోర్ట్స్ వచ్చేసరికి సో అన్న ఇదనమాట ఐడి చూసుకున్నట్టయితే అయితే లెజెండరీ అనుకోవచ్చు అనమాట డబల్ ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ వన్ టూ ఎయిట్ సిక్స్ అన్న అనమాట ఈ ఐడి వచ్చేసరికి సో అన్న ఎంతమందికి అయితే సూర్యబాయ్ అన్న మున్నాబాయ్ అన్న ధనుడు కనుక నచ్చినట్టయితే తప్పకుండా అయితే వాళ్ళ నేమ్ అయితే కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే ఏండి నేను అయితే ఇది వచ్చేసరికి చాలా అంటే చాలా యూస్ఫుల్గా అయితే మీకైతే చెప్పినాను అన్నమాట వీడియో సరికి ఇంత అనమాట ఓకే అని లవ్ యూ ఆల్ బాయ్ బయ్